విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి, దీని నమ్మొద్దు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి 29వ తారీఖు దాకా ఉత్తరాంధ్ర 6 జిల్లాల బైక్ యాత్ర జరుగుతుంది. మోడీ ఇప్పటికైనా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే వచ్చే ఎలక్షన్స్ లో మోడీ హటావో, ఇది మా పార్టీ పిలుపు. అలాగే మోడీకి అడుగులకు మొడుగులొత్తుతున్నారు వైసీపీ, తెలుగుదేశం, జనసేన. ఏకం జనసేన వెళ్ళి మోడీకి ఫ్రెండ్గా ఉన్నాడు, ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తాను అంటాడు. మీరు అవకాశవాదులు, మోడీతో మీరు జంట కట్టి మోడీకి అడుగులకు మొడుగులొత్తి మోడీ ఏది చెప్తే దానికి ఒప్పుకున్న మీరు ఈ రాష్ట్ర ద్రోహులు. జగన్ పవన్ బాబులకు మేము అడిగేది ఒకటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అయిపోయిన తర్వాత ఉత్తరాంధ్ర ఎలా అభివృద్ధి చెందుతుంది? విశాఖ ఆంధ్ర రాష్ట్రానికి ఏది పెద్ద పరిశ్రమ? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎక్కడ రిజర్వేషన్లు అమలవుతాయి? ఎందుకు పబ్లిక్ సెక్టార్ని నాశనం చేయాలి? పబ్లిక్ సెక్టార్ నాశనం అయితే నగరాలు నాశనం అయిపోతాయి, విశాఖ నగరం నాశనం అయిపోద్ది. ఇక్కడ రాజధాని చేస్తాను, ఇక్కడికి వస్తాను, ఇక్కడే నివాసం ఉంటాను అని చెప్తున్నారు కదా, ఇక్కడ దేనికి వచ్చిస్తున్నారు మీరు? విశాఖ నగరం అభివృద్ధి చెందబట్టే కదా మీరు ఇక్కడికి వస్తాను అంటున్నారు. మరి ఆ విశాఖ నగర అభివృద్ధికి కీలకం ఏంటి? ప్రభుత్వ రంగ పరిశ్రమలు. ఆ ప్రభుత్వ రంగ పరిశ్రమలు నాశనం అవుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరిప్పరు? అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోద్దా? పోరాడక్కర్లేదా? మోడీ ఏమైనా వెనక్కి తగ్గుతున్నాడా? ప్రతి పార్లమెంట్ సమావేశంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మేస్తామని చెప్తున్నారు. వాళ్ళకెంత గుండె ధైర్యం? మోడీ పెట్టాడా ఈ స్టీల్ ప్లాంట్ని? బీజేపీ పెట్టిందా ఈ స్టీల్ ప్లాంట్ని? అమ్మే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఇది భారతదేశ ప్రజల పన్నులతో కట్టింది. దేశానికి స్వావలంబన కావాలి, ఆర్థిక ప్రగతి కావాలి, స్వయం సమృద్ధి కావాలి అంటే పబ్లిక్ సెక్టర్ ఉండాలి. ప్రతి ప్రభుత్వ నివేదిక ఇది చెప్తుంది, నీతి ఆయోగ్ నివేదికలు ఇవి చెప్తున్నాయి. వీటన్నిటినీ కాల్దాన్ని అదానీకి అంబానీకి అమ్మేయాలని చూస్తున్నాడు. దాన్ని ఆపే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదా? మాట వినడా? ఇప్పుడు చౌడొచ్చిందా జగన్మోహన్ రెడ్డికి? కళ్ళు కనిపించట్లేదా? ఇప్పుడు గుడ్డోళ్ళు అయిపోయారా? ఎందుకు ఇంత మోసం? ఆంధ్ర ప్రజలకు ఎందుకు ఇంత ద్రోహం చేస్తున్నారు? జగన్, పవన్, చంద్రబాబు ముగ్గురు సమాధానం చెప్పాలి. మోడీ నుండి విడగొట్టుకొని రండి పోరాటంలోకి. పక్కన తమిళనాడులో ఏం చేస్తున్నారు? సేలం స్టీల్ ప్లాంట్ నమ్మేస్తాను అంటే నిలబడ్డాడు స్టాలిన్, అంతకుముందు జయలలిత నిలబడింది. ఆ పక్కన కేరళ పినరై విజయన్ ప్రభుత్వ రంగం కోసం నిలబడుతున్నారు. అంతెందుకు మీ యోగి ఆదిత్యనాథ్ విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయమని ప్రకటించాడు? మీరు మాత్రం ఇక్కడ అమ్మేస్తారా? మీకు ఎంపీలు ఎమ్మెల్యేలు మీకు ఓటింగ్ లేకపోతే మొత్తం ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అదానికి అంబానీకి పెట్టేస్తారా? ఇది చాలా అన్యాయం. మోడీకి పుట్టగతులు ఉండవు, మోడీతో ఫ్రెండ్షిప్ చేసిన ఏ ఒక్కరికి పుట్టగతులు ఉండవని సిపిఎంగా హెచ్చరిస్తున్నాం.